అభివృద్ధి నియోజకవర్గం నూతనకల్ల మండల కేంద్రం ఈరోజు నేను మా డిప్యూటీ చైర్పర్సన్ కుజదీప్ గారు స్థానిక ఎంపీపీ చెప్పిన సందర్భం కలిసి పాల్గొనడం జరిగింది అత్యద్భుతంగా కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించే విధంగా పల్లెలన్నీ అభివృద్ధి చెందాలి పచ్చదనంతో అభివృద్ధి చెందాలి పరిశుభ్రంతో అభివృద్ధి చెందాలనేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగుతూ అదేవిధంగా స్థానికంగా అప్పటికప్పుడు వచ్చినటువంటి సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజలు ఏ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినా స్థానిక మంత్రి వాళ్ళు జగదీష్ రెడ్డి గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారి సహకారంతో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ అయ్యి ఎవరికి వారు ఇళ్లలో కూడా చెట్లను పెంపొందించుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ముందుకు వస్తున్నటువంటి సందర్భం నా దృష్టికి వచ్చినటువంటి సమస్య అన్నింటి పట్ల దాదాపు 40 లక్షల రూపాయల వరకు ఈ రోజు నూతనకల్ మండల కేంద్రానికి ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సాధ్యమైన తొందరగా నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ అందరి ముందు తీసుకుపోతున్న కేసీఆర్ గారికి నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు।